హాయ్ అండి, భవానీ వంటిల్కి స్వాగతం. ఇప్పుడు మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వాటికి కావాల్సిన పదార్థాలు, నేను ఈ సైజు కాయలు ఒక 3 తీసుకున్నానండి. మా చెట్టు కాయలేను, చాలా పుల్లగా ఉన్నాయి. వాటిని శుభ్రంగా తురిమి పెట్టుకున్నాను, చెక్కు తీసి తురిమి పెట్టుకున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీడిపప్పు, కొంచెం జీలకర్ర ఆవాలు, ఆయిల్ ఒక 4-5 స్పూన్ల ఆయిల్, పసుపు 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడ సాల్ట్. దీన్ని తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలండి. పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. 1/2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. అది బాగా వేడి చేద్దాం. ఆయిల్ వేడైందో లేదో చూద్దామండి. వేడైంది. ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర వేద్దాం, మినప్పప్పు, వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, జీడిపప్పు, అవన్నీ వేయించుకుందామండి. సన్న మంట పైన వేయించుకున్నాం. ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి. నేను 5-6 ఎండుమిరపకాయలు వేసాను. ఇందులోనే ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. 5-6 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకున్న వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మొత్తం వేగిపోయింది కదా, ఇందులోనే కరివేపాకు వేద్దామండి. ఇప్పుడు మొత్తం వేగిపోయాయి కదా, ఇందులో మామిడికాయ తురుము వేద్దామండి. ఒక 3 కాయలు తీసి పెట్టుకో తురిమి పెట్టుకున్నామండి. చాలా పుల్లగా ఉన్నాయి అనేసి 3 వేసాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించుకుందామండి. ఆయిల్ అంతా విడిపోయేదాకా మూత పెట్టి వేయించుకుందాం. ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట. మూత పెట్టుకుందాం. ఒకసారి చూద్దామండి. చూసారా ఆయిల్ మొత్తం ఎలా పైకి వచ్చేసిందో. అలా కొంచెం నూనెలో ఉడికితే బాగుంటుంది అన్నమాట మామిడికాయ తురుము, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందామండి. ఇందులో పసుపు వేసుకొని ఒక ఇంకా 2 నిమిషాలు వేయించుకొని మూత పెడదాము. మొత్తం కలిసిపోయేలా కలిపేద్దాం.
సన్న మంట మీదే ఉడికించుకోండి. మంట పెద్దగా పెట్టడం వల్ల మాడిపోతుంది. అది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా. అందులో మా చెట్టు మామిడికాయలండి. మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం, మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దామండి. చూసారా మొత్తం ఎలా దగ్గర పడిపోయిందో, అన్నీ ఉడికేసి ఇది దించేద్దాం. ఇంకా నేను 1/2 కేజీ అన్నం వండేసుకొని దాన్ని చల్లార్చుకున్నానండి. వండేసుకొని ఆల్రెడీ 1/2 కేజీ అన్నంలోకి సరిపడాను. ఇప్పుడు ఆ తురుము వేసి కలుపుదాం. ఇందులో ఆ చల్లార్చుకున్న అన్నంలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిగతా అది మొత్తం కలిపేసుకుందామండి అన్నంలో. మొత్తం అన్నానికి కలిసిపోయేలాగా కలుపుకున్నాం. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చండి, ఏం కాదు, అన్నంలో కలిపేసుకోవచ్చు. ఒకవేళ ఈ పోపు మిగిలినా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, అది నిలవ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా మళ్ళీ తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇలా చక్కగా కలిపేసుకోవాలండి మొత్తం కలిసిపోయేలాగా. ఇప్పుడు మామిడికాయ సీజన్స్ కాబట్టి ఇప్పుడు దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా చూసుకొని వేసుకోండి అన్నంలో, కలిసిపోద్ది. చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా ఎలా పొడి పొడిలాడుతుంది, ఎంత చక్కగా ఉందో. ఎక్కడ ముద్దలాగ కూడా లేదు. అన్నం కూడా కొంచెం గుండు బదుల మీద ఉంచుకోండి పొడి పొడిలాడుతూ. చూసారా, ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూసారు కదండి ఎంతో టేస్టీ మామిడికాయ పులిహోర. ఇవి మా చెట్టు కాయలండి. ఇవన్నీ చాలా ఈజీగా చక్కగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది కాక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. బాయ్ అండి.